Hello friends, welcome to my YouTube channel Nagaraj True Facts. ఇది మేము గత 5 సంవత్సరాల నుంచి బహరాన్ అనే దేశంలో ఉన్నాము. ఈరోజు కొన్ని బ్రెడ్ ముక్కలు అవి కొన్ని మిగిలిపోయిన వేస్టేజ్ బ్రెడ్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చాము ఇక్కడికి. ఇవి ఎందుకంటే గత 4-5 నెలల నుంచి ఇక్కడికి కొన్ని వందల పక్షులు వస్తున్నాయి. గత 4-5 నెలల నుంచి మేము మిగిలిపోయిన బ్రెడ్స్ కానీ ఏదైనా అన్నం కానీ ఏదైనా సరే రోజు మార్నింగ్ 5 గంటలకు వచ్చి ఇక్కడ వేస్తాము. ఈరోజు ఇక్కడ ఇన్ని తీసుకొచ్చినాము పక్షుల గురించి. ఇవన్నీ వేసినా కానీ ఒక్క 5 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలలో మొత్తం అవి తినేసి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ పక్షులు రోజు మార్నింగ్ 5 గంటల నుండి మళ్ళీ మార్నింగ్ 6 గంటల వరకు వచ్చి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒక్క పక్షి కూడా కనబడదు. అవి చూడండి వస్తున్నాయి తినడానికి. రోజు పొద్దున 5 గంటలకు వస్తాయి, మళ్ళీ పొద్దున 6 గంటల వరకు ఒక్క పక్షి కూడా ఉండదు ఇక్కడ. ఇదిగోండి వస్తున్నాయి పాపము. మామూలు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు వాటి గురించి, అంటే ఇక్కడ సూపర్ మార్కెట్ల నుంచి కానీ ఏదైనా రెస్టారెంట్ కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తాం రోజు. అయితే పక్షులు ఫస్ట్ 2 వచ్చినాయి, కానీ రాను కొన్ని వందల పక్షులు ఇంకా వస్తున్నాయి పాపం. రోజు వస్తాయి పక్షి. అవి తీసుకుంటా గ్రౌండ్ లేచి మొత్తం చల్లు వచ్చాయి. బాబ్బా రోజు ఇన్ని వందల పక్షులు ఇవన్నీ తినుకుంటూ వెళ్ళిపోతే ఎంతో సంతోషం. ఎందుకంటే ప్రకృతినైనా సరే పక్షులనైనా సరే కాపాడే బాధ్యత మనదే. మన మనుషులకు ఖచ్చితంగా ప్రకృతిని పక్షులను కాపాడే బాధ్యత మనకే ఉంది. అవి వస్తున్నాయి వా పొద్దున ఇవి వస్తే ఎంతో ఆనందం మాకు. అవి ఎలా తిని వెళ్ళిపోతాయో మీకు వీడియో చూపిస్తాము. అన్ని గ్రౌండ్లో పోసినాము వస్తున్నాయి పక్షులు.
వచ్చినాయి వెళ్ళిపోయినాయి. ఇగో ఇక్కడ ఇక్కడ పిల్లి ఉంది, అందుకే ఇటు సైడ్ రాలేవుడు. ఇక్కడ పిల్లి ఉండడం వల్ల ఇటు సైడ్ రాలేవు పక్షులు. కానీ ఇక్కడ మేము వేసినవన్నీ అన్నీ తిని వెళ్ళిపోయినాయి. ఇగో చూడండి ప్రతి ఒక్కటి. అవి ఏంటంటే ఇక్కడ తినవు, వస్తాయి నోట్లో పెట్టుకుంటాయి వెళ్ళిపోతాయి. ఒక డోనట్ కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం పిల్లి ఉండడం వల్ల ఇక్కడికి రాలేదు. ఇదిగో మా పిల్లి. ఓకే ఫ్రెండ్స్, అందుకే పక్షులను కాపాడదాం, ప్రకృతిని కాపాడదాం. ఎవరైనా సరే ఫుడ్ మిగిలిపోయినా కానీ ఏదైనా ధాన్యమైనా సరే మీ ఇంటి దగ్గర ఒకటి చిన్న గూడు లాంటిది తయారు చేయండి పక్షుల గురించి, వాటిని కాపాడదాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ జై హింద్.